Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దీంట్లో ఈ రోజు నేను పేపర్ చూశాను. ఇది రెడ్ల రాజ్యం, రెడ్ల పరిపాలన. ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారని మా పార్టీకి సంబంధించిన ఎంపీ కృష్ణరాజు రఘురామ కృష్ణరాజు గారు స్టేట్మెంట్ ఇచ్చి ఆ ఫోటోని పెద్దదిగా వేసి ఒక పేపర్ దాన్ని విపరీతంగా ప్రచారానికి తీసుకుని వచ్చి రావడం నిజంగా మీకందరికి చెప్తున్నాను. ఈరోజు స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతుండది. ఎస్సీ ఎస్టీ బీసీ కాదు, పేద వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వాతంత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకుని రావడం జరిగింది. రాజకీయ స్వాతంత్రం జగన్మోహన్ రెడ్డి తీసుకుని రావడం జరిగింది. కులము మతము పార్టీ లేని వ్యవస్థను తీసుకుని రావడం మీకందరికి కూడా తెలుసు. ఈ రఘురామకృష్ణరాజు అనే అతను జగన్మోహన్ రెడ్డి పాదాలు పట్టుకొని టికెట్ తెప్పించుకొని ఆయన గాలిలో గెలిచినటువంటి వ్యక్తి. చంద్రబాబు ప్రోద్బలంతో వారికి ఈల్డ్ అయిపోయి ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే క్యాబినెట్ ఒక తూరు తీసుకోండి, చంద్రబాబు నాయుడు క్యాబినెట్ని ఆ పక్క తీసుకోండి, జగన్ అన్న క్యాబినెట్ని ఈ పక్క తీసుకోండి, గత ప్రభుత్వంలో ఏ విధంగా క్యాబినెట్ ఉంది, ఈ ప్రభుత్వంలో ఏ విధంగా క్యాబినెట్ ఉండేది అనేది మీ ద్వారా ప్రజలకు తెలియపరచాల్సిందిగా మిమ్మల్ని నన్ను విజ్ఞప్తి చేస్తున్నాను. రెడ్డిలు వచ్చి 52 మంది 51 మంది రెడ్డిలు గెలిస్తే కేవలం 4కే పోర్ట్ఫోలియోలు ఇవ్వడం జరిగింది. 4 రెడ్లకి ఇవ్వడం, ఎస్సీలకు వచ్చి 5 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీలకు వచ్చి 7 మందికి, అదేవిధంగా స్పీకర్ కూడా బీసీకి సంబంధించిన వాళ్ళు అంటే 8 మందికి ఇవ్వడం జరిగింది. కాపులకి 4కి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎస్టీలో 1కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైశ్యాల్లో 1కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైనారిటీలో 1 మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి రాజ్యాంగంగా రాజకీయ సమానత్వం, రాజకీయ శ్రేణులుగా ఎదిగించేదానికి ఉప మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా పత్రిక అతనికి నా విజ్ఞప్తి ఏమంటే చంద్రబాబు నాయుడు ఇటువంటి పనులు ఎప్పుడైనా చేశాడా? ఇక్కడ కులం పరిపాలిస్తూ ఉండదా? ఇక్కడ కులంతో పని ఏముందో నాకు అర్థం కాల. ప్రతి వ్యక్తి క్యాబినెట్లో ఉండేవాడు ప్రభుత్వంతో సమానం, ప్రతి ఒక్కరికి ఈక్వల్గా పంచేది కాకుండా బడుగు బలహీన వర్గాలను తీసుకుని వచ్చి రాజకీయ సమానత్వం ఇచ్చేదే కాకుండా ఆర్థిక సమానత్వం తీసుకుని వచ్చిస్తే ఆ రఘురామకృష్ణరాజుకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకతూరి నీ మనసుని బాగా అర్థం చేసుకో. నిజంగా నీకు ఇది రెడ్ల కులస్తులకే చేస్తూ ఉండరని నేను భ్రమలో నిన్ను తీసుకుని వచ్చి ప్రజలకంతా ఈ విధంగా ఇబ్బందికరమైన మెసేజ్ని తీసుకుని వచ్చి నీ ద్వారా చేసినావు. నువ్వు నిజంగా రిజైన్ చేసాయి. నిజంగా ఇది రెడ్ల కులస్తులదా పేదవాళ్ళ కులస్తులదా రాజ్యం అనేది తెలుసుకును. ముఖ్యంగా మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు ఇచ్చే నేను హెచ్చరిస్తున్నాను. ఎంతసేపు అంటే మీకందరూ కూడా తెలుసు నా పైన కూడా నన్ను భత్రపు చేయమన్నాడు. మీకు ఎందుకు భత్రపు చేయమన్నట్టే విజ్ఞత లేనివాడు, జ్ఞానం లేనివాడు, దళితులను అణగదొక్కినవాడు, నేను ఎస్సీగా పుట్టాలనే స్టేట్మెంట్లు ఇచ్చిన వ్యక్తితను, ఎస్సీలు బాగుపడాలని ఏ రోజు ఆలోచించినవాడు కాదు. నాకు డాక్టర్లు కులాలు లేవు. రాజకీయ నాయుడు కుల వ్యవస్థను ప్రోత్సహించకూడదు. నాకెవరో తెలియదు ఆ డాక్టర్ కూడా. ఆమె ఏదో మా జాతిలో మాలా మాది ఉంది కాబట్టి ఆమె ఫలాను మాది కులస్తుడని, నేను మాల కులస్తుడని, నా ద్వారా ఆమె దెబ్బతిన్నిందని ఒక నిజాలు తెలుసుకోకుండా కనీసం విచారించకుండా నారాయణ స్వామి బెత్రం చేయాలా ఆ వరలరామయ్య చేసింది. నేను చెప్తున్నాను నేను చేసిన సేవలో ఒకే 1% ఆ కమ్యూనిటీకి చంద్రబాబు చేసినట్టు కూడా నేను రిజైన్ చేసిపోతాను. విజయసాయి రెడ్డి పైన ఎటువంటి కేసులు పెట్టి అన్యాయంగా కేసులు పెట్టి జైలుకి పంపించారు మీకు అందరికీ తెలుసు. ఆయన పార్టీ కోసం ఏ విధంగా బాధపడినాడు, పార్టీని ఏ విధంగా పూర్తిగా విశ్వాసంతో కష్టపడినాడో తెలుసు. ఆయన్ని సలహాదారుడికి తీసుకున్నాడు. అదేవిధంగా వై సుబ్బారెడ్డి పార్టీ కోసం పోరాడినాడు, ఆయన సలహాదారుడు తీసుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వయసుకు పోరాడినాడు, ఆయనే సలహాదారుడు తీసుకున్నాడు.
ఎందుకు చెప్తున్నానంటే దీని కూడా రెడ్లు కులాల పైన రెడ్లని పెట్టి ఒక పద్ధతిగా తీసుకునేది చంద్రబాబు. చంద్రబాబు చేసిన ఈ విషయం మాటలు మాట్లాడాలంటే ఆ రోజు ఈ రోజు మనకు ఇరిగేషన్ అనేది ఒక బీసీ మంత్రి ఆ రోజు ఇరిగేషన్ అనేది సామాజిక చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించినట్టు ఈ రోజు స్పీకర్ వచ్చి బీసీ ఆ రోజు చంద్రబాబు నాయుడికి తన సామాజిక కులానికి సంబంధించినట్టు పెట్టినాడు. ఈ రోజు ఒకే ఒక నాని ఆయన కమ్మ నేను చెప్పను కానీ అన్ని జాతులకి న్యాయం చేసే చరిత్రను సృష్టిస్తూ ఉన్నాడు. కులమ మతం లేని పార్టీని ఆదరిస్తున్నాడు. ఎవరు మన నానిగారు కూడా సివిల్ సప్లై మినిస్టర్ కూడా. ఎందుకు నేను ఇంత చెప్తున్నానంటే ఇప్పుడైనా మీరు మీ ద్వారా చంద్రబాబు నాయుడికి కొంత జ్ఞానోదయం కావాలి. జ్ఞానోదయం లేకపోతే పతనమైపోతాడు.